దేవా ఈ సమయంలో ప్రభువా నా తండ్రి ప్రభువా మేము అందరముగా కూడి ప్రభువా నా తండ్రి సంఘముగా కూడి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచుటకు మేము వచ్చి ఉన్నాము మా దయగల తండ్రి నీకు స్తోత్రం దేవా నీకు వందనాలు ప్రభువా వందనాలు వందనాలు స్తోత్రం 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 తండ్రి ప్రభువా ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభువా మా అందరికీ మార్గమున సరళం చేసిన వాడా నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా తండ్రి ఈ సమయంలో ప్రభువా నా తండ్రి ప్రభువా బిడ్డలుగా మేము వచ్చి ఉన్నాం రావాల్సిన బిడ్డలు మార్గ మధ్యంలో ఉన్నారు ప్రభువా సకాలంలో బిడ్డలందరినీ నడిపించాడు ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం అనే దేశంలో ప్రభువా నా తండ్రి ప్రభువా ఆయా నీ యొక్క జన్మదిన వేడుకను ప్రభువా జరుపుకునే భాగ్యమును మాకు ఇస్తున్నారు ప్రభువా నీకు స్తోత్రం నా తండ్రి నీకు స్తోత్రం ఆయా పోయిన సంవత్సరం నాయన తండ్రి ఆయా ఈ డిసెంబర్ 25 నుంచి ఈ రోజు వరకు ప్రభువా మా సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ మీ చేతుల మీద ఎప్పుకొని తండ్రి నీ రెక్కలు చాటున కాచి కాపాడారు ప్రభువా నీకు స్తోత్రం మాకెన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంఘంగా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రభువా నా తండ్రి సంఘంగా నేను స్థితించడానికి మేము వచ్చి ఉన్నాం మా దయగల తండ్రి నీకు స్తోత్రం ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభువా మీరు అందరూ మా అందరితో మీరు మాట్లాడిన మా దయగల తండ్రి నీకు స్తోత్రం నా తండ్రి మా యొక్క స్థితిలోను ఆరాధనలోను ప్రభువా వాక్యంలోను ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాను ప్రభువా ఏ సమయంలో ఏ బిడ్డతో మాట్లాడతలేదు కానీ ప్రభువా మా హృదయాలు అన్ని ప్రభువా ఆనందంతో గంతులు వేసి మా గృహంలోకి వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి నా తండ్రి ఏ బిడ్డ మాట్లాడినా ప్రభువా నా తండ్రి ఆయన ఏ పాట పాడినా నా ఏ వాక్యం చెప్పినా ప్రభువా నా తండ్రి ప్రభువా వాటితో మా మీరు మాట్లాడండి మా దయగల తండ్రి మా హృదయాలు తట్టండి మా దయగల తండ్రి ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభువా ఆశతో ప్రభువా నీ సన్నిధానానికి మేము వచ్చి ఉన్నాం మా దయగల తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేవారు మీరు తప్ప ఇంకెవరూ లేరు మా దయగల తండ్రి నీకు స్తోత్రం ప్రభువా ఆశతో వచ్చి ఉన్నాం కనుక ప్రభువా నా తండ్రి మాకు ఆనందమును శాంతిని సమాధానాన్ని దయచేయండి నా తండ్రి ఈ సమయంలో ప్రభువా నా తండ్రి మేము మా సేవ పంపిస్తున్నాం ఈ యొక్క ఆరాధన అంతా ప్రభువా నా తండ్రి మీరు ముందు ఉండి నడిపిస్తారని ప్రభువా మా ప్రభువును మా రక్షకుడునైన హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా రెండు వేల సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి అవతరించిన సమయంలో ఒక నక్షత్రం ఉదయించింది. హల్లెలూయ. ఆయన జాడను తెలియజేయడానికి ఆయన యొక్క ఉనికిని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చిన అందాల తారు కోసం మనం పాట పాడుతూ మన యేసయ్యను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాము. మన దగ్గర చిన్న పుస్తకాలు ఉన్నాయి కదండి, ఇందులో 4 నెంబర్ పాట. మీ దగ్గర ఉన్నటువంటి చిన్న పుస్తకాల్లో 4 నెంబర్ పాట చప్పట్లు కొడదాం. సంతోషంతో దేవుని యొక్క ఆనందములను క్రిస్మస్ యొక్క సంబరాల్లో కొనసాగుతాం. Oh,
Thank you.
I'm gonna go to the
సోదరులకి
క్లుప్తంగా దేవుడి మహిమ మాత్రమే చెప్పు. ఇటు కన్నా ఇటు లేదు అందరు చూడు. కాబట్టి దేవనామానికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన శ్వాసంకి పరిశుద్ధికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి వందనాలు. దేవుడు నన్ను ఈ సంవత్సరంలో దేవుడు ఎంతగానో నాకు మేలు చేసి ఉన్నాను. మరి అందరూ సరిపోతారనుకున్నానండి. చాలా స్పతికి బతకడన్నారు రాత్రి ముగిపోయి అమ్మ వరకు కాకినాడ తీసుకెళ్ళారు అయినా బతకడం అని చెప్పింది. నేను నమ్మకం ఫోన్ చేసి నష్టపెట్టాను. మరి దేవుడు నన్ను అంతగానో తండ్రిని పరిచించారు. నూతన సంవత్సరంలో నేను నూతన గ్రామం కట్టిన 8వ తారీఖుని మరి ఇంట్లో కూడా ప్రవేశించాను. దేవుడు నిరుడు వాగ్దానం 2 నెలలుగా మేలు చేద్దానని దేవుడు వాగ్దానం ఇచ్చాను. దేవుడు వాగ్దానం బట్టి నన్ను ఈ సంవత్సరం అంతా మరి నాకు కష్టాలు వచ్చినా వేదనలు వచ్చినా మరి నన్ను భర్తలేను కానీ దేవుడు నన్ను సరస్వతిగా నేను ఆయనకి వందనాలు స్తుతిస్తాను. దేవుడు గడిచిన కాలం అంతా ఎంతో కాశీ కాపాడాడు. నేను ఎన్నో కంట్రీలు తిరిగాను 30 సంవత్సరాల నుంచి. అయితే ఎంతో మంది పాస్టర్ల గారు బోధించుకుంటూ వచ్చారు. నేను తాజపతిని తల్లి తీసే నేను అయితే నేను కళ్ళు తీసి కూడా రాత్రులు పగల కూడా కష్టపడే కష్టజీవిని పనిచేశాను. అయితే నాకు దెయ్యాలు దేవతలకు కూడా నాకు ఏమి లెక్కలేదు. అలాంటప్పుడు నాకు శ్వేతపరచాలని చేయించినప్పుడు దేవుడు స్వతపరిచాడు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్సిన్ కరువైపోతుంది అంటే ఎలా కరువైపోతుంది అనేది అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. మానవ జన్మం ఎప్పుడు ఎక్కడ ముగింపు అయిపోతుందో తెలియదు కానీ ఎప్పుడు వాక్సిన్ కరువైపోతుంది అంటే 2 సంవత్సరాల నుంచి. నేను 6 సంవత్సరాలు అయినండి మస్కట్లో వచ్చి మస్కట్ ప్యాలీస్లో పనిచేస్తాను రాజుగారి దగ్గర. రాజుగారు మరణించినప్పుడు రాజుగారు అంటే భగవంతుడితో సమానం. నేను చూడలేదు ఆయన బయటకున్నప్పుడు ఒక తుఫాను లాంటి తుఫాను వచ్చింది ఆయన రూమ్లో వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు మాకు ముందు తెచ్చిపోయేది ఓహో రాజుగారు వస్తున్నాడు ఎలా అని ప్యాలెస్లో మట్టి లేచిపోయేది గాలి లేచిపోయేది. అలాంటప్పుడు చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు ఒక రాజుగారు మళ్ళా ఎక్కుతున్నప్పుడు 1 రూపాయి ఇస్తే ఒక ధరం సిద్ధ తీసుకుని రాజు ఎక్కుతున్నాడు బాబు అన్నారు అందరూ. అలాగే ఎక్కాడు ఆయన. ఏదో చేద్దారు అనుకున్నప్పటికి ఏదో ఒకటి చుట్టూ కొట్టేస్తుంది ఈ మస్కట్ని. ఆయన అప్పుడుకైనా సరే ఆయన ఇద్దరు గంటల కొడుకులకు పెళ్లి చేశాడు ప్యాలెస్లోని. ఎంతో మరి మొన్న రాత్రి వచ్చాడు 10 గంటలకైనా లండన్ నుంచి. ఈరోజు క్రిస్మస్ జరుగుతుందండి అక్కడ ప్యాలెస్లోని. అందరికి కూడా లండన్ వాళ్ళు అందరూ వచ్చారు రాత్రి. వారందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చి వారందరినీ మళ్ళా రూపు పొద్దున్నే పంపిస్తాడు. మరి నేను సాక్ష్యం దేవుడు నా కుటుంబాన్ని నన్ను ఎంతో కాశీ కాపాడాడని సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ క్రిస్మస్ మన యొక్క జీవితంలో ఏం తీసుకుని వచ్చింది బ్రదర్ చెప్పి ఉంటున్నాడు తాగుబోతు. ఆమేన్. కళ్ళు తీసుకుని బ్రతికేవాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడు అడిగినా తెలుగుడారా క్రిస్మస్ మన జీవితంలో ఆ కార్యాలు చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగినా మన జీవితాలను మార్చేదానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవునికి వాక్యంలోకి వెళ్దాము. మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని స్థలాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి మీరందరూ వచ్చి ఉంటున్నారు. దగ్గర ప్రాంతంలో చాలా తక్కువ మంది కనపడుతుంటున్నారు. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి ఆసక్తి ఇలాంటి ఉత్సాహము దేవుని సన్నిధిలో మనకు ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అప్పుడే దేవుడు మన జీవితంలో దేవుడి కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. అందరూ అనుకుంటారేమో చాలా బాగా పండుకొని ఈరోజు సెలవు కదా క్రిస్మస్ కదా అవి రాత్రి బాగా పండుగలు చేసుకొని ఉంటున్నాం. 11 గంటలకు ఇంకో ఆరాధన ఉంది కదా 2 గంటకి ఇంకొక ఆరాధన ఉంది కదా అప్పుడు వెళ్ళొచ్చులే చెప్పేసి నిదానంగా వస్తున్నారేమో. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన మీరు అందరు కూడా ధన్యులై ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె మొట్టమొదటిసారిగా గొర్రెలు ఆయన దర్శించారంట. వాళ్ళు ధన్యులై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఎవరైతే రావాలనుకున్నారో దారి తప్పిపోయారు ఎక్కడెక్కడో తిరిగారు. ఆమె 6 నెలల తర్వాత దాదాపు 1 సంవత్సరం తర్వాత జ్ఞానంలో వచ్చారంట. ఆయన గారు వాళ్ళ జ్ఞానాలను దేవుడికి వారికి సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ఎవరు ధన్యులు ఇప్పుడు? ఆమె గొల్ల ధనిలా ఉంటున్నారు. మొట్టమొదటిగా ఆ పశుపాలని వారే దర్శించి ఉంటున్నారు. హల్లెలూయా. అట్లాగా మీరు కూడా మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరూ కూడా ఎంతో ధన్యులై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఉన్నటువంటి కొద్ది సమయంలో దేవుడారా మనకు 11 గంటలకు 2వ ఆరాధన జరగబోతుంటుంది. మీ ఫ్రెండ్స్కు
ఇంకా ఎవరైతే రాలేదో మీకు తెలిసిన వారికి దయచేసి చెప్పండి, ఫోన్ చేయండి. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడ 11 గంటలకు రెండవ ఆరాధన జరుగుతుంది అని చెప్పేసి, అప్పుడు కూడా వాళ్ళ సోమర్తనకి చూపిస్తే 1 గంటకు ఇంకొక 3 ఆరాధన జరుగుతుంది అని చెప్పి చెప్పండి. సరే, హల్లెలూయా. పొరపాటున వాళ్ళు దాన్ని తప్పి అటు ఇటు తిరుగుతున్నా గానీ, ఐ మీన్ ప్రైజ్ గాడ్, కొన్ని చుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి దాన్ని తప్పి కదా, తర్వాత తెలుసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారి పట్ల 1 గంటకి రావచ్చు. మే ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన వాక్యంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా. దేవుడన ఈ యొక్క క్రిస్మస్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ అయినది మన అందరికీ తెలుసు. ఆమె ఈ పండుగ క్రైస్తవులు మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఈరోజు ఈ యొక్క పండుగ ఆచరించబడుతూ ఉంటుంది. పండుగ వేడుకలు జరుగుతూ ఉంటున్నాయి. ఆమె ప్రైజ్ గాడ్. దేవుడరా, మనమేం చూస్తున్నామటికినా దేవుడరా, పండుగ అనేది సంబరాలతో వెళ్ళిపోతూ ఉంటుంది, సంబరాలలో జరిగిపోతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఆ విధంగా కాకుండా ఎందుకు జరిగింది మనం తెలుసుకోవాలి. ఆ పండుగ మన జీవితంలో ఏం చేస్తుందని తెలుసుకోవాలి. పండుగలన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఆచార ప్రకారంగా జరుగుతూ ఉంటున్నాయి. క్రిస్మస్ పండుగ ఆచారం కాదు కానీ క్రిస్మస్ పండుగ అనేది మానవుని యొక్క జీవితంలో చరిత్రను మార్చడానికే జరిగి ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక దాని గురించి మనం తెలుసుకొని దానికైనా మన జీవితంలో మనం అన్వయించుకున్నట్లయితే, మన జీవితంలో దాన్ని అంగీకరించినట్లయితే కదా, మన జీవితాలు కూడా మారుతూ ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ యొక్క పండుగల గురించి మీకు చెప్పాలని నేను కోరుతూ ఉంటున్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, ఐ మీన్ చూడండి దేవునికి వాక్యం ఏమని సెలవిస్తుంటుంది. మాత్యూస్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 2. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచి ఆమేన్ హల్లెలూయా ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఈ నక్షత్రము దేవుడనా, ఆయన నక్షత్రము అని దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ఇది ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము అని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. ఇప్పుడు చాలా మంది ఉంగరాలలో నవరత్నాలు పెట్టుకుంటున్నారు. చాలా మంది నక్షత్రాలను బట్టి వాళ్ళ బర్త్డేలు కానీ లేకపోతే మంచి రోజులు ఇవన్నీ చూస్తూ ఉంటారు, గ్రహాలను బట్టి చూస్తూ ఉంటారు. ప్రైజ్ గాడ్. అయితే ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక పేరు ఉంది, ప్రతి గ్రహానికి కూడా ప్రతి నక్షత్రానికి కూడా ఏదో ఒక ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. అయితే ఈ యొక్క ఆ యేసు ప్రభువుల వారు పుట్టిన దినాలలో వెలసినటువంటి ఆ యొక్క నక్షత్రము ఎవరి నక్షత్రం అంట? ఆయన నక్షత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రము ఆ రోజు వెలసింది కాదు కానీ, ఐ మీన్ క్రిస్మస్ అనేది ప్రవచనాత్మకమై ఉంటున్న దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. 1500 సంవత్సరాల వెనకాల ఈ నక్షత్రాల గురించి ఒక ప్రవచనం వస్తుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ నక్షత్రము ఆ రోజు వెలసింది కాదు కానీ అనాది కాలం నుండి కూడా దేవుడు దానిని ఏర్పాటు చేసి దేవుడరా దాని కొరకు ఆయన కనిపెడుతూ ఉంటున్నాడు. ఇది జరగాలి, జరగబోతుంది అని చెప్పేసి మనము చూస్తుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ నక్షత్రం గురించి దేవుడరా ఒక సోదగాడు లేకపోతే ఒక మంత్రగాడు లేకపోతే సోద చెప్పేవాడు అన్యుడు ఈ యొక్క నక్షత్రాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైనా బాలాము అని ఆయన ఒక సోదగాడ ఇచ్చినాడు. ఆమె బిలాం అనే రాజు ఆయన ఎంగేజ్ చేసుకుని సఖ్యకాండము 24వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క నక్షత్రాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమె మొట్టమొదటిగా క్రిస్మస్ అనేది ప్రవచనాత్మకమై ఉంటున్నది అని మనం తెలుసుకోవాలి. ప్రవచనాత్మకం అంటే చెప్పినారా, ఆ క్రిస్మస్ రోజున ఆ రోజు జరిగింది కాదు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజున అది జరిగింది కాదు కానీ ఇది జరగాలని అనాది కాలం నుండి కూడా తగిలినటువంటి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆ ప్రవచనాల నెరవేర్పే క్రిస్మస్ అయి ఉంటున్నది. హల్లెలూయా. ఆమేన్. మీరు చేసుకున్నటువంటి ఈరోజు మనం చేసుకున్నటువంటి పండుగ అందరిలాగా వెలసింది కాదండి, అదేవిధంగా జరిగింది కాదు, ఎవరో నియమించింది కాదు, ఇది అనాది కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు దానిని నిర్ణయిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఏమని చెప్తున్నాడు ఆయన? యూదాలో రాజదండము, యూదాలో రాజదండము నక్షత్రము యాకోబులో ఉదయించును, ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, దానిని చూచుచున్నాను కానీ ఏముంటుంది వాక్యము,
దానిని చూచుతున్నాడు కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? దూరంలో జరగబోయే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. చదువు వాక్య వాక్యం చదువు. ఆయనను చూచుచున్నాడు కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూడండి, నక్షత్రము ఉదయించు అని అంటున్నాడు. తర్వాత మళ్ళీ నక్షత్రం అంటే ఒక వస్తు రూపం, అది ఒక ఆకారం అయినటువంటిది, అని ఒక గ్రహం అయినటువంటిది, ఎక్కడో ఆకాశంలో ఎదుగుతూ ఉంటుంది అని మాట్లాడుతూ మాట్లాడుతూ తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఆయనను చూచుచున్నాను. నక్షత్రాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన? ఆయనను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు ఆయన? నక్షత్రము అనే రాబోయే ఆయన గురించి చూస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రాబోయే రోజులలో, రాబోయే తరాలలో నక్షత్రంగా ఎవరైతే రాబోతుంటున్నాడో ఆయనను చూస్తుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఆ పశువుల పాకలో జన్మించట ఆయన దానికంటే ముందే ఆయన చరిత్ర కలిగిన వాడు అయినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఈ రోజు ఆయన భాగం ఏమంటున్నాడు అంటే, నేను ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు, నేను ఆయనను చూస్తున్నాను కానీ దూరం నుండి నేను చూస్తుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చూస్తున్నాడు ఆయన? ఆకాశంలో ఒక తాత కలిగిపోతుంటుంది, దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆయన నక్షత్రము, ఎవరి నక్షత్రం ఇది? యేసు ప్రభు వాళ్ళు పుట్టినప్పుడు ఆయన నక్షత్రం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మనం బర్త్డేలు మనము అన్ని అచ్చారో ఆచరిస్తుంటున్నప్పుడు నీ స్టాక్ ఏంటి అని అడుగుతాం కదా. నీ పుట్టిన తేదీని బట్టి, నీ పుట్టిన కాలాన్ని బట్టి వాళ్ళు స్టాక్ రాస్తూ ఉంటారు. ఈ రోజులలో నాకు ఎక్కువ కనిపించదు కానీ మేము కాలేజీలో చదువుకున్న రోజులలో, ఈవెన్ నేను ఇక్కడ పనిచేసుకున్న రోజులలో కూడా, ఆమె ఉదయాన్నే వార్తాపత్రిక వచ్చేసరికి అందరు కూడా నాస్తారేంటి నాస్తారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రతి మ్యాగజైన్లో స్టాక్లు ఉంటాయి. అంటే నీ యొక్క ఆ రోజు నీకు ఏం జరగబోతుందో రాస్తారు వాళ్ళు. అవి ఆ సంవత్సరం నీకు ఏం జరగబోతుందో రాస్తారు వాళ్ళు. ప్రతిరోజు దినపత్రికలలో కూడా ఈ రోజులలో స్టార్ ఆ యొక్క స్టార్ గురించి మనకు ఉంటుంది. అవి ప్లీజ్ గాడ్. మీకు అంత అనుభవం లేకపోవచ్చు కానీ కొద్ది గొప్పలు చదువుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్టార్లకు వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. హల్లెలూయా. కానీ ఈ స్టారు ఎవరి గురించి మాట్లాడుతుంది అని అడిగినా రాబోయే రాజుని గురించి మాట్లాడుతుంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. బిలాము ప్రవచనాత్మకంగా ఈ యొక్క నక్షత్రాన్ని చూసి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జ్ఞానం వచ్చేసి ఏ రోజు రాజు దగ్గరకు వచ్చేసి అని అడుగుతుంటున్నారు. ఆయన నక్షత్రాన్ని మేము చూశాము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడారా, ఇప్పుడు ఎవరు ఆయన నక్షత్రము? ఆ నక్షత్రం కనిపించింది, వారిని ఏసై దగ్గరికి నడిపించింది, మాయమైపోయింది. హల్లెలూయా. ఆ నక్షత్రం ఇప్పుడు లేదు, ఉంది ఎక్కడో ఖగోళంలో అది ఉంది. కానీ ఇప్పుడు నక్షత్రం ఎవరై ఉంటున్నారు? ఆమె నక్షత్రం అంటే ఏంటి? ప్రైజ్ గాడ్. నక్షత్రం అంటే ఎందుకు చేశాడు దేవుడు? కారణం ఏంటి? నక్షత్రాలు ఎందుకు వస్తుంటున్నాయి? ఆమె ఆదికాండము 1:14 చదవండి. ఆదికాండము 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశం విశాలమందు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై. హల్లెలూయా. ఆయన అప్పెట్టి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశంలో రాత్రి పూట వెలుగుతూ చీకటిగా ఉంటున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతుంటున్నాయి. దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన నక్షత్రాలు చేసి ఉంటున్నాడు. ఆమేన్. యేసు ప్రభు కాలంలో వెలిసినటువంటి నక్షత్రము దాని పని ఏం చేసింది? అది యేసయ్య దగ్గరికి వాటిని తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. దాని పని దాన్ని ముగించింది. ఈ రోజు నువ్వు ఆకాశంలో చూస్తున్నటువంటి నక్షత్రాలు కానీ సూర్య చంద్రులు కానీ దేవుడారా, దేవుడు వాటికి పని పెట్టి ఉంటున్నాడు. ఏం పని పెట్టాడు? అవి దినాలను సూచించాలంట, కాలములను సూచించాలంట, సంవత్సరాలను సూచించాలంట, ఋతువులను సూచించాలంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అట్లాగే దేవుడారా, మన అందరి జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఈ రోజు వరకు కూడా నక్షత్రాలు ఎప్పుడైతే కలగబడ్డాయో చేయబడ్డాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భూమి ఉన్నంత వరకు కూడా వాడే పనులు అవి చేస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. వాడే పనులు అవి చేస్తూ ఉంటున్నాయి. అట్లాగే ఆయన నక్షత్రమైనటువంటి ఈరోజు మనము ఆయన నక్షత్రమై ఉంటున్నాము. ఎలా ఆయన నక్షత్రమై ఉంటున్నాము? నక్షత్రం ఏం చేస్తుంటుంది? రాత్రులలో అది వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే దానికి ఒక వెలుగు అనేది ఉందని మనం తెలుసుకోవాలి.
దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగిన యోహాను సువార్త 1:3 దేవునికి వాక్య విమర్శ లభిస్తుంది. చూడండి, అవి ఆయనలో కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మన అందరి జీవితాలలో కూడా ఒక వెలుగు ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ వెలుగు ఎలా వస్తుంది అడిగినా ఈ దీపాల ద్వారా వచ్చేది కాదు, లేకపోతే ఈ తోరణాల ద్వారా వచ్చేది కాదు, ఈ లైట్ల ద్వారా వచ్చేది కాదు, ఈ రోజు ఆ నక్షత్రాల వరకు వచ్చేది కాదు. కానీ యేసుప్రభు యొక్క జీవము ఎప్పుడైతే మనలోకి వస్తుంటుందో అది మనకు వెలుగు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ఈ రోజు మనం అందరం కూడా ఆ యొక్క జీవంతో మనం వెలిగింపబడినట్లయితే మనము కూడా వెలుగు జ్యోతుల వలె ఉండబోతూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్రిస్మస్ ఎందుకు జరిగింది, కారణం ఏంటడిగినా అంధకారంలో అలవటిస్తున్నటువంటి మనుషులందరూ కూడా ఆ వెలుగును చూడాలి, ఆ వెలుగును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. నిన్న వాక్యం చెప్పేటప్పుడు ఆమె చక్కటి ప్రవచించినటువంటి ప్రవచనాన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను ఆనందంలో. ప్రైజ్ గాడ్. దేవుడు అరుణోదయ దర్శనానికి వారు కలిగించాడంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లూకా సువార్తలో మనం చదువుతున్నాం దాని గురించి, మత్తయి సువార్తలో దాని గురించి మనం చదువుతుంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించాడో చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా ఆ గొప్ప వెలుగు రావాలి. ఎప్పుడైతే ఆయన యొక్క జీవము మనలోకి వచ్చేసి మనలను వెలిగిస్తూ ఉంటుందో మన జీవితంలో ఏం జరుగుతుంటుంది, మనము నక్షత్రంగా మారిపోతూ ఉంటున్నాము. హల్లెలూయా. ఎందుకని అడిగినా నక్షత్రానికి ఉన్నటువంటి సహజ గుణం ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ మెరుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్నా కానీ అది మెరుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కాల స్థితిగతులు ఉన్నా కానీ వెలుగుతూనే వాళ్ళు ఉంటూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య మనందరినీ కూడా వెలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని చెప్పేసి వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. ఆమే హల్లెలూయ. కీర్తన గ్రంథము 147:4 మనం చదువుకున్నట్లయితే కదా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 147:4 మనం చదువుకున్నట్లయితే కదా. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికి పేరు పెట్టుచున్నాడు. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఒక దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము, దేవునిలో ఉన్నటువంటి సార్వభౌమత్వము, దేవునిలో ఉన్నటువంటి శక్తి దేవుడు మనం అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరికి సరిగా తెలియదు. ఆమె డేట్స్ బైబిల్ అనే ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. దాంట్లో ఆ యొక్క భక్తుడు ఏం రాస్తాడు అని అడిగిన ఆమె 1:26 పెట్టాలంట. 1:26 పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇప్పటి వరకు కనుగొన్నాయి అవే ఇంకా ఉన్నాయి అని చెప్పేసి ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఆమె ఇక్కడ దేవుడు వాక్యం ఏముంటుంది అడిగిన నక్షత్రములన్నింటినీ ఆయన ఏం చేశాడంట, లెక్క పెట్టాడంట, నియమించాడు ఆయన, లెక్క పెట్టాడు. మానవుడు అంతవరకు తెలుసుకోగలిగాడు తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి. ఇంకొక రెండో మాట ఏముంటుంది, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడారా, ఆకాశంలో ఖగోళంలో ఎన్నైతే నక్షత్రాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఉంటున్నాడు. వాటిని పేరు పెట్టి ఆయన పిలిచే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఆ నక్షత్రంగా కింద మారినట్లయితే మన అందరి పేరు ఆయన పేర్లు ఎరిగిన వాడు అయి ఉంటున్నాడు. ఈరోజు దేవుడ నువ్వు ఎవరైనప్పటికీ కూడా యేసుప్రభు నమ్ముకున్నావో లేదో అది వేరే సంగతి. ఆమె ఈరోజు నువ్వు ఆయన దృష్టిలో కనబడుతూ ఉంటున్నావు. నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు అయ్యున్నాడు ఆయన. అలా నీ భాషను ఆయన ఎరిగినటువంటి దేవుడు అయ్యున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నిర్ణయించి ఉంటున్నాడు. నక్షత్రములను ప్రతి నక్షత్రాన్ని కూడా పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. యోగ గ్రంథంలో తర్వాత ఆమోస్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే విలక్షణ తీర్థులండి, కొన్ని నక్షత్రాల పేర్లు మనకు అక్కడ కనపడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ రోజులలో నాసా సైంటిస్టులు కానీ మన ఇస్రో సైంటిస్టులు కానీ ప్రతి నక్షత్రాన్ని కూడా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నక్షత్రం లేక యానలు పంపిస్తుంటున్నప్పుడు, రాకెట్లు పంపిస్తున్నప్పుడు ఇది పలాంటి దిక్కులు పోవాలని నక్షత్రాలను చూసి దాని దిక్కులను చూసి ఏర్పాటు చేసి ఆ విధంగా వాళ్ళు పంపిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్.
వీళ్ళు కనిపెట్టక ముందే, వీళ్ళు పేర్లు పెట్టక ముందే దేవుడు వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటున్నాడు. ఈ రోజు మనము ఆయనకి నక్షత్రమైన ఎత్తిన నీ పేరు ఆయన తెలుసుకుని ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ రోజు దేవుని బిడ్డలారా, దురదృష్టవశాత్తు చాలా మంది ఆమె తమను సృష్టించినటువంటి దేవుని ఎరగటం లేదు, కానీ తాము సృష్టించుకున్న దేవుణ్ణి కొలుస్తూ ఉంటున్నారు. ఆ దేవుడు మాట్లాడలేడు, ఆ దేవుడు కదలలేడు, ఆ దేవుడు ఏం కూడా చేయలేకపోతూ ఉంటున్నాడు. ఆ దేవుడు నీ పేరు తెలిసినా, ఆ దేవునికి నీ పేరు తెలిసినా, ఆ దేవుడు ఎప్పుడైనా నిన్ను స్వరపెట్టి పిలిచాడా? ఆ దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఏమైనా కార్యం చేశాడా? కారణం ఏంటంటేనా, చేయలేడు. నువ్వు చేసుకున్న దేవుడు కాబట్టి ఎప్పుడైతే నీ జీవితం వెలగబడాలి అనుకున్నట్లయితే, వెలిగించబడాలి అనుకున్నట్లయితే, నీ జీవితంలో నువ్వు నక్షత్రంగా మారాలి అనుకున్నట్లయితే, నువ్వు చేసుకున్న దేవుడు కాదు, కానీ నిన్ను చేసినటువంటి దేవుని నువ్వు తెలుసుకుని ఉండాలి. దేవుడు బిడ్డ, ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నక్షత్రాలు కోటానుకోట్ల నక్షత్రాలు ఉంటున్నాయి. నేను చెప్పాను కదా, ఒకటి పెట్టి 26 సున్నాలు పెట్టాలి. అన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇప్పటి వరకు కనిపెట్టినటువంటి అన్నిటికీ కూడా పేర్లు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరి పేర్లు ఆయన ఏరిగి ఉంటున్నాడు. హల్లెలూయా. జక్కయ్య యేసుప్రభుని ఎప్పుడు చూడలేదండి, విన్నాడు అంతే. జక్కయ్య గారు యేసుప్రభు ఎప్పుడు చూడలేదు అని, లేకపోతే ఎవరు వచ్చి ఆయన ఇంటర్ తీసుకోలే. ఆ చెట్టు మీద ఎక్కినటువంటి ఆ ఏసయ్య జక్కయ్య చెట్టు కిందికి వచ్చేసి జక్కయ్య కిందికి దిగిరా అంటున్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి పేరు? ఆమె ఎవరు చెప్పారు ఆయనకి పేరు? ఎవరు చెప్పలేదు, కానీ ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈ విధంగా వాక్యంలో నుంచి నేను చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మందిని ఆయన పిలుస్తుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా పిలిచే దేవుడు అయింటున్నాడు, స్వరంతో పిలిచే దేవుడు అయింటున్నాడు, నీ పేరు పెట్టి పిలిచే దేవుడు అయింటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడు ఆ విధంగా జరగగలుగుతుంటుంది అని అంటే కదా, ఆమె 2 పేతురు గ్రంథము 1:19 మనం చదువుకున్నట్లయితే కదా చూడండి, దేనికి వాక్యం ఏముంటుంది. 1 పేతురు గ్రంథము 1:19. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అమూల్యమైన రక్తము చేత అనగా 2 పేతురు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము ఈ ప్రవచనం కొంచెం పెద్దగా అనిపిస్తుందేమో, కానీ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే పేతురు ఏమని రాస్తున్నాడంటే, వేకువచ్చు హృదయాన్నే వెలిగే ఆ వేకువ చుక్క ఎప్పుడైతే మీ హృదయంలో వెలిగించబడుతుంటుందో మీరు ఏమవుతున్నారు, ప్రవచనము నెరవేరుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఎప్పుడరా మన జీవితంలో ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశిస్తుంటుందో, ఆ యొక్క నక్షత్రము మన జీవితంలో ప్రకాశిస్తుంటుందో, పేతురు ఏమంటాడు అడిగిన ఆ ప్రవచన వాక్యము, దేవునికి స్తోత్రం. ఆమె బిలాము పలికినటువంటి ఆ ప్రవచన వాక్యము, నక్షత్రము యేసుప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఆ జ్ఞానం నడిపించినటువంటి ఆ నక్షత్రము, హల్లెలూయా. ఈరోజు అది మన హృదయములలో అది వెలిగించబడాలి అని చెప్పేసి ఆయన కోరుతుంటున్నారు. ఎప్పుడైతే అది ఆ వాక్యము ఆ ప్రవచనము మన జీవితంలో నెరవేరుతుంటుందో మనం ఏమవుతున్నాము, వేకుచుక్కగా మారిపోతుంటున్నాం. హల్లెలూయా. ఆ వేకుచుక్క మన జీవితంలో అది రాబోతూ ఉంటుంది, ప్రవచనం యొక్క నెరవేర్పు అక్కడ జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈయన? పేతురు ఎవరి గురించి మాట్లాడుతున్నారు వేకువచుకొని? హల్లెలూయా. ఆమె ప్రకటన గ్రంథము 2:28 మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 2:28 హల్లెలూయా. మరియు అతనికి వేకువచుకొని ఇచ్చెదను. హల్లెలూయా. ఎవరికి అంటే ఆయన ముందు వచ్చిన మనం చదువుకున్నట్లయితే, ఎవరైతే జయిస్తూ ఉంటున్నారో వారికి దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే పాపాన్ని జయిస్తున్నారో, ఎవరైతే సైతాన్ని జయిస్తూ ఉంటున్నారో, ఎవరైతే శరీర కార్యాలను జయిస్తూ ఉంటున్నారో, ఎవరైతే దేవుని బిడ్డారా మనలో ఉన్నటువంటి దురాత్మలను జయిస్తూ ఉంటున్నారో, లోకాన్ని జయిస్తూ ఉంటున్నారో, లోకాశలను జయిస్తూ ఉంటున్నారో, శరీరాలను శరీర క్రియలను జయిస్తూ ఉంటున్నారో, వారికి ఈ వేకువచుక్క వేయబడుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫ్రెండ్స్, దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో అందరం కూడా పడిపోయించున్నాము. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మనం అందరం కూడా పడిపోయినటువంటి, పతనమైనటువంటి, ఓడిపోయినటువంటి స్థితిలో మానవ జాతి ఈరోజు ఉంటుంది.
గవర్నమెంట్ వారు కానీ లేకపోతే మేధావులు కానీ రాజ్యాలు కానీ రాజ్యాంగాలు కానీ అన్ని కూడా చట్టాలు రాసుకుంటున్నాయి. పలాని విధంగా చేస్తే మానవుని యొక్క సమాజం ఉద్ధరిస్తుంటుంది, మానవులు బాగుపడతారు అని చెప్పేసి ఆమె ఈరోజు జగన్ కూడా నవరత్నాలు విడుదల చేశారు. ఆమె చాలా మంది లబ్ధి పొందుకుంటున్నారు. ఆమె శారీరకమైన లబ్ధి పొందుకుంటున్నారే కానీ ఆత్మీయంగా ఏమైనా ఎదుగుదల వచ్చిందా? సమాజం ఏమైనా బాగుపడిందా? ఆమె చాలా మంది ఆ యొక్క డబ్బులు తీసుకుని తాగేదానికి అలవాటు పడుతూ ఉంటున్నారు. చాలా మంది ఆ డబ్బులు తీసుకొని పనులు చేయకుండా సోబరి పోతులు అవుతుంటున్నారు. అమే ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యానికి మనం అంగీకరించినట్లయితే ఈ వేకు చుక్క మన జీవితంలో అయినా వెలిగినట్లయితే అయినా నిన్ను సోమరి పోతుగా చేయదు కానీ, నిన్ను ఒకరి మీద ఆధారపడే విధంగా చేయదు కానీ నీ జీవితాన్ని మార్చేస్తుంటుంది, నీ స్థితిగతులు అనేది మార్చేస్తుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ వేకు చుక్క ఈ ప్రవచన వాక్యము మన హృదయాలలో అది వెలిగించబడాలి అని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనమందరం కూడా ప్రియ దేవుడు బిడ్డలారా, నక్షత్రము ఈరోజు మన జీవితాలలో అది వెలగాలి. తర్వాత నక్షత్రం ఏం చేసిందంటే కదా, ఆకాశంలో వెలిగించడం మాత్రమే కాదు కానీ యేసు ప్రభు వారి దగ్గరికి అది నడిపించింది అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. హల్లెలూయా, వారి లోపలికి వచ్చి అత్యానంద భరితులయ్యారంట. ఆ శిశువును ఆయనను పూజించాడని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. ఈరోజు నువ్వు ఆయన దగ్గర తెలుసుకున్నట్లయితే నువ్వు నక్షత్రంగా మారుతూ ఉంటున్నావు. హల్లెలూయా, ఆ రోజు ఆ నక్షత్రము తన పని చేసింది, ఈరోజు ఈ నక్షత్రము ఈ పని చేయాలి. ఏం చేయాలి? మనము మొట్టమొదటిగా మనం ఏసైని తెలుసుకోవాలి. తెలియని వారికి ఏసైని గురించి పరిచయం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ క్రిస్మస్, అందుకనే ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మన యొక్క జీవితంలో అది జరుగుతుంటుంది. ఒకవేళ ఇంకా ఆ వేకువ చుక్క నీ జీవితంలోకైనా ఉదయించకపోయినట్లయితే కదా, వేకువ చుక్క దేనంటారు తెలిసిన? ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది వేకువ చుక్క అని? ఎన్నెన్నో నక్షత్రాలు ఉన్నాయి చెప్పాను ఇందాక, వాటిలో ఒకటి వేకువ చుక్క. ఎందుకు వేకువ చుక్క అంటారు దాన్ని? చెప్పండి, తెల్లవారుజామున. ఇంకా అది ఒక కారణం, ఒక కార్యం చేస్తుంది, మంచిదే అది, అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఫ్రిజ్ గాడ్ వేకువ చుక్క ఎందుకని అంటారు అడిగినా, రాత్రి వచ్చినటువంటి ఆ చీకటిని తొలగించేసి ఉదయాన్నే వెలుగు అది ప్రకాశింపజేస్తుంటుంది. రాత్రిని పగలను వేరు చేసేదే వేకువ చుక్క అంటున్నది. హల్లెలూయా. ఆమె తర్వాత నిద్ర లేపేది వేకువ చుక్క అంటున్నది. నిన్ను వేకువ జామున నేను లేపుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనకందరికీ ఈ ఇంటర్నెట్ వచ్చిన వల్ల, ఈ సెల్ ఫోన్ వచ్చిన వల్ల సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఎప్పుడు అస్తమిస్తాడో మనకు తెలియదు. కానీ పాతకాలంలో ఒక 20 సంవత్సరాలు వెనకపోతే దేని మీద ఆధారపడతారు వాళ్ళు? ఉదయాన్నే ఎప్పుడైనా చేపలు పట్టుకునే దానికి, బెస్తవాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ, పొలాలలో పనిచేసుకునే దానికి, ఉదయాన్నే రైతులు వెళ్ళేటప్పుడు కూడా దేని మీద ఆధారపడతారంటేనా, ఈ వేకు చుక్క మీద ఆధారపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. కోడి కూయాలంటే వేకు చుక్క వస్తేనే కోడి కూర్చుంటుంది, లేకపోతే కూయదు. సరైన కోడి దిగిన ఐ ఇక్కడ నేను చాలా కోడి చూశాను, మధ్యాహ్నం కూడా కూస్తాను కదా. అట్లా కాదు, నిజమైన వేకుంచుక ఏం చేస్తుంది దిగిన, చీకటిని తొలగించేసి అరుణోదయాన్ని కలుగు చేస్తుంటుంది. దాన్ని వేకుంచుక అని అంటారు. ఇప్పుడు ఈ వేకుంచుక్క ఈ ప్రవచనం ఎవరైతే నీ జీవితంలో నెరవేరుతుంటుందో నువ్వు వేకుంచుకగా మారిపోతూ ఉంటున్నావు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. కనుక యేసు ప్రభువు వారు ఈరోజు మన జీవితాలలో వెలగాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. తెరమరగ హృదయాలు మరుగైన మీరు. హల్లెలూయా. ఆయన యొక్క తేజస్సు మన జీవితంలోకి అది వస్తూ ఉంటుంది. ప్రతిదేవుని బిడ్డలారా, మొదటి నక్షత్రము, మొదటి క్రిస్మస్ రోజున నక్షత్రము తన కాలము అది తన పరిచర్యను అది చేసి ఉంటున్నది. హల్లెలూయా. తను చేయవలసినటువంటి నియమించినటువంటి పనిని అది చేసి ఉంటున్నది. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవుడుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను వేకువ చుక్కనయించున్నాను, వేకువ నక్షత్రమయించున్నాను. నేను అంధకారంలో వెలగాలి, అంత మాత్రమే కాదు కానీ చీకటిలో ఉన్న వారికి వెలిగించడానికి నేను ఒక నక్షత్రంగా మారాలి అని చెప్పేసి మనమందరం కూడా కోరుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సినిమా స్టార్లను ఏమంటారు తెలిసిన? సినిమా స్టార్స్ అంటారు. ఎందుకు స్టార్? ఐ మీన్ పాట పాడే వాళ్ళని స్టార్స్ అని అంటారు. ఎందుకు స్టార్స్ అంటున్నారు కదా? ఈరోజు ఆ స్టార్లు కాదు కావాల్సింది మనకి. ఎవరు ఏ స్టార్ కావాలంటేనా, క్రిస్మస్ నాడు ఉదయించినటువంటి స్టార్ ఈరోజు మనం స్టార్లు అయిపోవాలి. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆ వెలుగు మనలోకి వస్తుంటుందో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఎప్పుడైతే నువ్వు వెలుగుగా మారుతు వివేకోత్సుకగా మారుతుంటున్నావో దేవుడు బిడ్డ, నీ జీవితంలో ఆ వెలుగు అనేది నువ్వు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతూ ఉంటున్నావు. చివరిగా ప్రకటన గ్రంథము 22 అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పదహారు వచనం నేను మనం చదువుతున్నాను ఎదిగిన 22 అధ్యాయం 16 వచనం. సంఘముల కోసము దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆ వెలిసినటువంటి నక్షత్రం ఎవరు అని అడిగినా అది దేవునికి వాక్యము, ఆ ప్రవచన వాక్యం కింద మనము మీద అంగీకరించి దాని మీద విశ్వసించినట్లయితే మనము వేకువ చుక్కగా మారుతూ ఉంటున్నాము. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? ఒక వేకువ చుక్క ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరై ఉంటున్నారు? యేసు ప్రభువు అయింటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఎప్పుడైతే ఆయన కాలము రాబోతుంటుందో, ఆయన రెండవ రాకడలో ఉన్న మేమవుతున్నామనిగిన ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చుక్కలన్నీ కూడా ఆ చుక్కతోటి కలిసిపోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఆయన ఈరోజు రెండు చేతులు ఆయన చాచి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో వేకువ చుక్కగా నేను ఉంటున్నాను, ఆమేన్. వేకువ చుక్కగా మారి మీరందరూ కూడా నా దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన రేపు రెండవ రాకడలో ఆయన సన్నిధికి నేను తీసుకుని పోబడుతున్నాడు. ఒకవేళ ఆ వెలుగు గిర మనలో లేదనుకోండి, నువ్వెవరు నాకు తెలియదని అంటారు. హల్లెలూయా. మనం ఎన్ని ప్రయాసం, ఇంత ప్రయాసపడి, ఎన్ని నోములు చేసి, ఇంత ప్రార్థనలు చేసి, ఎన్ని క్రిస్మస్ చేసుకొని, ఇంత ప్రసంగాలు విని అన్ని చేసిన తర్వాత ఆ నక్షత్రంగా కింద మనం మారకపోయినట్లయితే ఆయన ఏమంటాడు తెలిసిన, నువ్వెవరో నాకు తెలియదని అంటాడు. హల్లెలూయా. ప్రియుడా, కనుక ఈరోజు మనం అందరం కూడా ఆ యొక్క వేకువ నక్షత్రంగా కింద మారినట్లయితే ఇది నిజమైనటువంటి క్రిస్మస్ అయింటున్నది. హల్లెలూయా. ఇదే నీకు నీ జీవితాన్ని తిరగరాసే యొక్క నక్షత్రం అయి ఉంటున్నది, ఆ యొక్క సంవత్సరం అయి ఉంటున్నది. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరిలారా, ఈరోజు క్రిస్మస్ అని దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నాను. చాలా సంతోషం. సంఘముగా, సేవకులుగా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం చాలా ఆశీర్వాదకరం. ఎన్నో నిర్బంధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నియమాలు నియమించినప్పటికీ కూడా దేవుడి యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ విధంగా మనం కలుసుకునే, దేవుని ఆరాధించుకునే దానికి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రే దేవుడి బిడ్డ, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను ఎరిగి ఉంటున్నాడు. నీకు ఒక పేరు పెట్టి ఉంటున్నాడు. నక్షత్రములను పిలిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. నక్షత్రములను పేరు పెట్టినటువంటి దేవుడు ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎవరవో ఆయనకు తెలుసు. నీ పేరేంటో ఆయనకు తెలుసు. నీ చరిత్ర ఏంటో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈ లోకానికి ఆయన వచ్చింది ఏదో కొన్ని రోజులు సేవ చేసి చేయించుకొని వెళ్ళిపోవాలని కాదు, కానీ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ఆ వెలుగు మనలో ప్రకాశించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆరిపోయిన దీవిటీలన్నీ కూడా ఆయన యొక్క జ్యోతితోటి వెలగాలి అని ఆయన కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వెలుగు, ఈ యొక్క వేకువ చుక్కను నేను కలిగి ఉండాలి, ఆ రక్షణ భాగ్యాన్ని నేను పొందుకోవాలని ఎవరైనా ఆశపడ్డట్లయితే కదా, ఐ మీన్ మీ చేతులు పైకెత్తండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఇంతగా ఎవరైతే రక్షణ పొందలేదు, యేసు ప్రభువును తెలుసుకోలేదో, యేసు ప్రభుని ఎరగని వారు మీ చేతుల మీద పైకెత్తినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, రాబోయే రోజులలో ఏ విధంగా మీరు కూడా ఒక వేకువ చుక్కగా మారాలో మేము మీకు చెప్పబోతున్నాం.
మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఉన్న స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం చేతులు ఎత్తిన వారు మాత్రమే లేచి నిలబడండి. మీరు ఉన్న స్థలాల్లో మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిస్టర్ లేచి నిలబడము. ఇద్దరు చేతులు ఎత్తాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ క్రిస్మస్ వీరి జీవితంలో నా తండ్రి హల్లెలూయా ఆశీర్వాదకరంగాను లార్డ్ దీవెనకరంగా మీరు మార్చండి నా తండ్రి. వారి జీవితాలలో లార్డ్ నీ వెలుగును ప్రకాశింపచేసి నా తండ్రి నీ నక్షత్రంగా మారే కృపను వారికి దయచేయండి నా తండ్రి. అలనాడు ఆ నక్షత్రం యేసయ్య దగ్గరికి నడిపించినట్లుగా ఈరోజు ఈ వేకువచుక్క వాక్యమనే వేకువచుక్క ప్రవచనమనే వేకువచుక్క వీరందరినీ కూడా నీ సన్నిధికి నడిపించుండగా నా తండ్రి. హల్లెలూయా. రాబోయే రోజులలో వారి జీవితాలలో గొప్ప మార్పు కలుగును గాక. వారి బంధకాలు విరగొట్టబడును గాక. వారి స్థితిగతులు మార్చబడును గాక. వారందరూ కూడా దీవెనకరంగా అబ్రహాము యొక్క ఆశీర్వాదము పొందుకొని ఆశీర్వదించబడే భాగ్యం మీరు దయచేయండి మా తండ్రి. వారి జీవితాలలో కుటుంబాలలో వంశములు ఉన్నటువంటి ప్రతి శాపాన్ని కూడా కొట్టివేసి నా తండ్రి ప్రతి చీకటిని కూడా తొలగించిన తండ్రి నీ వెలుగును వారి జీవితంలో ప్రకాశింపచేసి మీరు మైపు పొందుదురని రాబోయే రోజులలో నా తండ్రి వారు వేగవచ్చుకగా మారి నీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని వారికి దయచేసి మీరు మైపు పొందుదురని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దాని తర్వాత దయచేసి మీ పేర్లు మాకు ఇవ్వండి. నంబర్లు మాకు ఇచ్చినట్లయితే మీతో మేము ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కలిసి కలిసి ప్రయత్నం చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కనుక. హల్లెలూయా. ఈ సమయంలో కార్యక్రమ దర్శించాలి మనం పట్టుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కదా ప్రైజ్ గాడ్. మనము పాట పాడుకొని ఐ మీన్ ఎవరైనా స్పెషల్ పాట పాడతారా? బ్రదర్లు కానీ సిస్టర్లు కానీ లేకపోతే మేము పాడతాం. ఎవరైనా పాడాలనుకుంటే దగ్గర ముందుకు రండి. లేకపోతే మనం పాడతాం. అతను లేచి నిలబడి కాన్ఫిడెన్స్ చేశారు మన సార్. సోదరి సుజాత మన మధ్యలో ఉంటుంది. పాట పాడుతుందట. అవి మనం పాట ఆలకిస్తూ దేవుడు ఎలా కానుకోవడం దశ సమర్పించుకుందా. దయచేసి సిస్టర్ వెళ్ళి చూడండి. అవి మర్చిపోయారా? Thank you.
చేసుకుందామండి. సోదరుడు శారీ ప్రార్థన చేస్తాడు. ఇంతవరకు మీ ఆరాధనలోని పాటలను ప్రభా కానుకలను సమస్త మీరు తోడుకున్నందుకు మీకు వందనాలు శ్రోత్రములు తండ్రి ప్రభా. ఏదేమో తండ్రి మీ పుట్టినరోజు దినము తండ్రి ప్రభా క్రిస్మస్ చేసుకున్న ప్రతి బిడ్డలను ప్రభా మీ ఆత్మతో దర్శించండి. ప్రతి బిడ్డ గృహాన్ని ప్రభు దర్శించండి ప్రభా. ఏసరి ప్రతి బిడ్డ కానుకలు దీవించండి, ఆశీర్వదించి ప్రతి గృహాన్ని ప్రభా వెలిగించండి ప్రభా. ఈ వెలుగు మా అందరికీ ప్రభా ప్రకాశపడక సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు శ్రోత్రములు తండ్రి. ఈ కానుక నిమిత్తం ప్రభా ఇంకో కానుకల సేవ వరకు వాడబడటకు సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు శ్రోత్రములు తండ్రి ప్రభా. ఈ ఆరాధన అంతట్లోని ప్రార్థన అంతట్లో మీరు తోడుకున్నాను నమ్ముచ్చు నమ్ము తండ్రి ప్రభా. వాక్షంలోని ప్రతి విషయంలో మీరు మాకు తోడుకున్నాను నమ్ముచ్చు చిన్న ప్రార్థన యేసు క్రీస్తు వారి కోసం చెప్పుచున్నాము పరమ తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. మరొకసారి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా ప్రకటనలు గమనించండి. అవి తెలుగు పెద్ద ప్రస్తుత సంఘం తరఫున మిమ్మల్ని అందరికీ కూడా కాపర్లము పెద్దలము సంఘస్థులందరికీ కూడా ఈరోజు కొత్తగా వచ్చిన వారిని తర్వాత సంఘస్థులందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె హల్లెలూయా. దీని తర్వాత 11 గంటలకి రెండవ ఆరాధన ఉంటుంది. దేవుడు బిడ్డరా, మీ స్నేహితులు ఎవరైనా అటు ఇటు మీద ఉన్నట్లయితే, తెలియక చర్చ దగ్గరికి వెళ్ళినట్లయితే, ఒకళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నట్లయితే దయచేసి మీరు వారికి తెలపాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. అట్లాగే మీరు కూడా ఉండాలనుకున్నట్లయితే మీరు ఉండి రెండో ఆరాధనలు కూడా పాల్గొని ఆమె దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. తర్వాత బైబిల్ కానీ క్యాలెండర్స్ కానీ బైబిల్ కవర్లు కానీ లేకపోతే ఈ క్రిస్మస్ గురించినటువంటి మా చర్చి గురించినటువంటి బ్రోచర్ ఏదైతే ఉంటుందో మా టెలిఫోన్ నెంబర్ దాంట్లో ఉంటున్నాయి, సంఘ కార్యక్రమాల దాంట్లో ఉంటున్నాయి. అవి బయట మీకు ఫ్రీగా దొరుకుతూ ఉంటున్నాయి. క్యాలెండర్లు అవి బైబిల్స్ పాటల పుస్తకాలు అవి కూడా అమ్మబడుతుంటున్నాయి. కావలసిన వాళ్ళు దయచేసి మీరు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సంఘ కార్యక్రమాలు ఆ యొక్క బ్రోషర్లో మీకు కనపడుతుంటున్నాయి. జనవరి నుంచి మనకు దేవుడి చిత్తం అయితే చర్చిలో మనకు ఆరాధన జరగబోతూ ఉంటుంది. కనుక ఏ విషయమైనా కానీ మీకు వాట్సాప్ ద్వారా మేము తెలుపుతూ ఉంటున్నాము. దయచేసి మీరందరూ కూడా కొంచెం ఓపిక పట్టి ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. అవి నాకు తెలుసు చాలామంది బాధపడుతుంటున్నారు, చాలామంది చెదిరిపోతుంటున్నారు. కానీ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకు కూడా కొన్ని నియమాలు నియమించాల్సి వచ్చింది. కనుక మనం కూడా వాటిని పాటించినట్లయితే ఎంతో ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈరోజు మనము కూడుకోవటం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అయి ఉంటున్నది, దేవునికి స్తోత్రం. తర్వాత 31వ తారీఖు రాత్రి అంటే ఇదే శుక్రవారము, వచ్చే శుక్రవారము రాత్రి 10 నుండి 12:30 వరకు ఈ పెద్ద హాల్లో జరుగుతూ ఉంటుంది. వెనకాల ఉన్నటువంటి పెద్ద హాల్లో జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాగ్దానాలు ఇవ్వబడుతూ ఉంటున్నాయి, ప్రభురాత్రి భోజనం ఇవ్వబడుతూ ఉంటుంది, క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతూ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా రాగలిగిన వారందరూ కూడా మీరు వచ్చి దేవుడరా, మీరు ట్రాన్స్పోర్ట్ భయం అనుకుంటారేమో, ఆ రోజు రాత్రి కూడా బండ్లు నడుస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే యువ మానవులందరికీ బాగా తెలుసు ఆ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయని చెప్పేసి. ధ్రువికి దగ్గర ఉంది కాబట్టి ఆమె బండ్లు రాగలిగిన వాళ్ళు బండ్లు వచ్చినట్లయితే, లేకపోతే మన బస్సులు కూడా వాహనాలు మనకు ట్యాక్సీలు అవన్నీ కూడా దొరుకుతూ ఉంటున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి 31వ తారీఖు రాత్రి ఇక్కడ పెద్ద హాల్లో అది ఎక్కువ మంది దాంట్లో పడుతూ ఉంటున్నారు, కనుక విశాలంగా ఉంటుంది. అందరం కూడా కలిసి దేవుని యొక్క ఆరాధన మనం చేసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే మన ప్రియులో రాలేదో దయచేసి ఆ రోజుకి రాగలిగినట్లయితే మీ ఫ్రెండ్స్కు మీరు చెప్పి వారిని కూడా నడిపించాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. వాగ్దానాలు ఇవ్వబడుతుంటున్నాయి, ప్రభురాత్రి భోజనం జరుగుతుంటుంది. ప్రభురాత్రి భోజనం తీసుకొని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడము చాలా ఆశీర్వాదకరం కదండి. అవి కనుక దాని గురించి జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, దాని గురించి ప్రార్థించమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. తర్వాత దేవుడి చిత్తం అయితే 1వ తారీఖున ఆరాధన చేసేదానికి మేము ప్రయత్నం చేస్తుంటున్నాం. హాల్ ఇంకా మనకు దొరకలేదు, మేము ప్రయత్నం చేస్తుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ సమయము ఉదయం వీలైతే ఉదయము, సాయంకాలం వీలైతే సాయంకాలము చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు ఎక్కువగా ఎప్పుడు రాగలరు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఉదయం రాగలరా లేకపోతే సాయంకాలం రాగలరా? రాత్రికి ఎప్పుడైనా రాగలరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఒకళ్ళు ఎప్పుడైనా వస్తారంట. దేవుడికి స్తోత్రం, తక్కిన ఇంకేం చెప్పలేదు. సరే ఏమే, దేవుడికి స్తోత్రం. ఏ మన హాల్ను బట్టి మీకు మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటున్నాం, సరేనా? ఓకే.
కనుక మీరు బయటకు వెళ్ళక ముందు అక్కడ చిన్న పలహారం ఉంటుంది, భోజనాలు అనుకుంటారేమో క్రిస్మస్ కదా భోజనాలు కూడా పెట్టలేదు ఇంటికి అని చెప్పేసి ఈ ఉన్నటువంటి నిర్బంధాల వలన మనం ఏం చేయలేకపోతుంటున్నాం. కనుక దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతుంటున్నాం. అవి తర్వాత అవి తిన్న తర్వాత ఆ ప్యాకెట్లు కానీ ఆ యొక్క కేక్ ఇవి పేపర్స్ దయచేసి ఇక్కడ పయ్యొద్దండి. అక్కడ డస్ట్బిన్ పెట్టి ఉంటున్నాం, దాంట్లోనే వేయండి. ఎందుకంటే మరలా వేరే ఆరాధనలకు వస్తుంది కాబట్టి మనము ఈ యొక్క స్థలాన్ని శుభ్రంగా పెట్టుకున్నట్లయితే చాలా ఆశీర్వాదకరం. సరేనండి, దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఏమైనా కానీ సలహాలు కానీ కావాలనుకున్నట్లయితే, మీకేమైనా తెలుసు ఎక్కువ తెలుసుకోవాలనుకున్నట్లయితే బ్రోషర్ మీద మా నంబర్లు ఉంటున్నాయి. దయచేసి ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీకు తెలుపుతూ ఉంటున్నాం. ఆమె గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన చేసుకుందాం. సోదరుడు దేవుడు వచ్చి మనకు ప్రార్థన చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం బయటకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు అయిన యేసు, మా రక్షకానికి వందనాలు స్తోత్రములు తండ్రి. దినములు నెలలు సంవత్సరములు గడుస్తుండగా నీ దయ కిరీటం మాపై ఉంచుతాయో. ఇదిగో 2021 తండ్రి, ఈ డిసెంబర్ వరకు నాయన నీ యొక్క జన్మదిన వరకు నా ప్రభు నీ యొక్క రెక్కల నీడల మమ్మలను దాచి కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించిన ప్రభు, కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే నాయన తన రెక్కల నీడలో భద్రపరచుకుంటుందో దేవా, మమ్మలను కూడా నాయన ఈ సంవత్సరం అంతయున ప్రభువా ఇదిగో నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ మాకు తోడుగా ఉండిన ప్రభువా. ఇదిగో ఈ 2021 నీ జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోనడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవా నీకే మా వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. ఇదిగో స్తుతి ఆరాధన మొదలుకొని ఇంతవరకు నీ కృపలో ప్రభువా మమ్మలను భద్రపరిచిన ప్రభువా, ఇదిగో విత్తబడినటువంటి నీ వాక్యమున ప్రభువా మా జీవితాలలో నా ప్రభువా. అవును తండ్రి, ఇంతవరకు ఎన్నోసార్లు విని ఉండొచ్చు నాయన, బైబుల్ నాయన చదివి ఉండొచ్చు, కానీ నా ప్రభువా ఆ యొక్క వేకువ చుక్క మర్మమును నా తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. అవును నాయన, వేకువ చుక్క మరి నాయన దాని యొక్క అర్థమును నా తండ్రి మేము తెలుసుకోలేకపోయాం. ఈ రోజు నాతో సూటిగా మాట్లాడినావు తండ్రి. అవును ప్రభు, ఆ యొక్క వేకువ చుక్కని మీరే ప్రభువ మా హృదయములలో మా జీవితములలో మరి నిత్యము నెమరు వేసుకొని చున్న ప్రభు ధ్యానించుతూ మరి ప్రభు నీ ఆజ్ఞలకు లోపడి జీవించే జీవితము నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇంకా జరగబోయే కార్యక్రమాలలో కూడా ప్రభువ నీవు తోడై ఉండి నా ప్రభు మరి తండ్రి ఇదిగో ఈ దినమంతా ఉన్న ప్రభు నీ సన్నిధి కాంతిలో మేము నా తండ్రి ఆరాధిస్తూ స్తుతించుతూ మహిమపరుస్తూ మరి ప్రభు నిన్ను గణపరుచుకునేటానికి నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క దినమును బట్టి సమయాన్ని బట్టి ఈ అనుకూలతను బట్టి కూడా ప్రభు నీకే మా వందనాలు మా స్తోత్రములు తెలుపుతుంటున్నాం తండ్రి. ఇంకా నా ప్రభు మా యొక్క సంగతులు నా ప్రభు అక్కడక్కడ నా ప్రభు మరి తండ్రి మరి నాయన బాధపడుచుంటున్నారు తండ్రి. మార్గం తెలియక నా ప్రభు మరి తండ్రి మార్గం తెలవడానికి కూడా నా ప్రభు స్వరాలు చేయండి తండ్రి. ఇంకా నా ప్రభు జరగబోయే కార్యక్రమానికి మరి నాయన నీ బిడ్డలను తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అల్పుడ నాయకుడని దివ దీనుడి ప్రార్థన అంగీకరించి ఆలకించి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము ఇప్పుడు ఎల్లప్పుడు అందరికీ కలుగును గాక. Happy Christmas. Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకి టిపిఎఫ్ సంఘం తరపున తెలియజేయించున్నాము. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.